नमस्ते वेलकम टू एजीआर गार्डन फ्रेंड्स रेन सीजन वस्तु मरी सॉइल प्रिपेयर चुस्काली सो ई रोज मन गार्डन मेन वर्क अंत सॉइल प्रिपरेशन अन्ट सो ई प्रिपरेशन की ना पिल हेल्प सो वीडियो के वेल्लिपद విత్తనాలు నాటుకోవచ్చు సో ఈ పనంతా కూడా ఈరోజు చేసుకుంటున్నాం సో ఈ పని కోసం నా పిల్లలు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఇదంతా పాత ఓల్డ్ సాయిల్ ఉన్నది సో ఈ సాయిల్ ప్లస్ ఇప్పుడు కొత్త సాయిల్ ఇవన్నీ కలిపేసి ఇప్పుడు మనకి ఫ్రెష్గా సాయిల్ ప్రిపరేషన్ అనేది మనం ఈరోజు మనం చేసుకోబోతున్నాం బికాజ్ వర్షాకాలం వస్తుంది కదా మళ్ళీ కొత్త మొక్కలు ఇవన్నీ వేసుకోవడానికి ఇదే సరైన టైం అన్నమాట సో మీరు ఇంకా స్టార్ట్ చేయబోతే మీరు అందరూ కూడా స్టార్ట్ చేసుకోండి కోకోపీట్ ఓల్డ్ సాయిల్ మొత్తం ఓల్డ్ సాయిల్ వచ్చేపటికి 2 టబ్స్ అయింది అలాగే ఫ్రెష్ సాయిల్ వచ్చేటప్పటికి 1 టబ్ ఇంకా ఉంది వేయాల్సింది సో దీంట్లో ఇంకా మిక్సింగ్ వచ్చేటప్పటికి వేపిండి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నా దగ్గర కొంచెం కంపోస్ట్ ఉంది అండ్ కౌడంగ్ కూడా ఉంది అవి కూడా కలుపుతున్నాను అన్నమాట సో ఇవి కలపడం వల్ల నేను కంపోస్ట్ అనేది ఎక్కువ మొత్తంలో ఈసారి ఇస్తున్నాను సో మొత్తం అంతా కూడా మనం ఒకసారి కలిపేసుకుందాం సో ఈరోజు మీకు సాయిల్ మిక్సింగ్కి నేను 1 పార్ట్ కొక్కో పెట్టి తీసుకున్నాను అలాగే ఓల్డ్ సాయిల్ 2 టబ్స్ అయ్యింది కదా సో అలాగే ఫ్రెష్ సాయిల్ వచ్చేప్పటికి 3/4 టబ్ అయ్యింది అలాగే 1 పార్ట్ వచ్చేటప్పటికి నేను వెర్మీ కంపోస్ట్ తీసుకున్నాను అండ్ 1 పార్ట్ వచ్చేటప్పటికి మాన్యూర్ తీసుకున్నాను అనమాట ఇది వచ్చేటప్పటికి గోట్ మాన్యూర్ అనమాట చాలా ఓల్డ్ ఇది సో ఈరోజు మొత్తం ఇదంతా కూడా మనం మిక్స్ చేసుకుందాం సో ఈసారి మటుకు నేను కొకోపీట్ అనేది కొంచెం తక్కువగా వేశాను ఎందుకంటే వచ్చేది రైనీ సీజన్ కాబట్టి కొంచెం మనకి సాయిల్ అనేది కూడా ఎప్పుడు గట్టిగానే ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం అందువల్ల నేను కొకోపీట్ తగ్గించాను అది కూడా ఎందుకు వేసానంటే ఉన్న సాయిల్ కొంచెం లూజ్గా ఉండడం కోసం అనేది ఉండడం కోసం అనే నేను వేయడం జరిగింది సో ఈరోజు మన సాయిల్ మిక్సింగ్ నేను కలిపేసుకుందాం మనకి కలుపుకున్నప్పుడు చాలా ఫ్రీగా కలుపుగలం అన్నమాట డైరెక్ట్గా మనం ముందు సాయిల్ కింద వేసుకుని పైన ఇన్నీ వేసుకున్నప్పుడు మనం కలుపుకోవడానికి చాలా కొంచెం కష్టంగా ఉంటుంది సో ఇలా వేసుకుంటే మనకి ప్రాబ్లం మనకి ఫ్రీగా కలుపుకోవడానికి బాగా ఫ్రీగా ఉంటుంది సో దీంట్లో ఏమన్నా నాలుగు ఏమైనా ఉంటుంది మీకు కావాలంటే టైగర్ డర్మా ఉంటే అది కూడా మీరు వేసుకోవచ్చు నా దగ్గర ప్రస్తుతం అయితే అది లేదు కాబట్టి అది వేయట్లేదు నా దగ్గర ఓన్లీ వ్యాప్ కూడా ఒకటే ఉంది సో ఆ వ్యాప్ కూడా ఒకటే నేను వేస్తున్నాను ఎందుకంటే ఇంట్లో ఓల్డ్ సాయిల్ ఉంది కాబట్టి కంపల్సరీ మనం వ్యాప్ కూడా కానీ టైగర్ డర్మా కానీ రెండు ఉంటే రెండు కానీ మనం యూజ్ చేసుకోవాలి ఎందుకంటే వేర్లు పాడవకుండా ఫంగస్ రాకుండా ఈ ట్రైకోడర్మా అనేది అలాగే వ్యాపోడ్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది సో దాన్ని మనం అలా యూజ్ చేసుకోవాలి
ఇప్పుడు ఒక లేయర్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిపైన ఒక లేయర్ నేను ఫోర్ ప్యాన్లో వేస్తున్నాను. షుగర్ సాల్ట్ వేస్తున్నాను. కొత్త సాల్ అనేది కొంచెం మనం యాడ్ చేద్దాం. అలాగే ఇప్పుడు ఒక లేయర్ మనం నీమ్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాం మంచిగా, ఎందుకంటే సాయిల్ మిక్సింగ్ బాగా ఎక్కువ క్వాంటిటీలో ఉంది కాబట్టి. నాకు ఉంది కాబట్టి నేను ఇంకా యాక్సెస్ వేసుకుంటున్నాను, లేకపోతే మీరు ఒకటైనా మీ కంపెస్తున్నా సరిపోతుంది, లేదంటే ఇక కవడం ఉన్నా సరే అది ఒకటైనా వేసుకోవచ్చు. సో వేసాం కదా, ఇప్పుడు పైన ఓల్స్ ఆయిల్ ఇంకొక ఓల్స్ ఆయిల్ ఉంది కదా, ఇది కూడా పైన వేసేసుకుందాం. ఇప్పుడు వేప్ పొడి అనేది కొంచెం ఎక్కువగా దీంట్లో వేసుకున్నాం, ఎందుకంటే ఇది ఓల్డ్ సాయిల్ కదా, దీంట్లో ఏమన్నా పురుగు ఉన్నా సరే అదంతా కూడా చనిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఏవైతే రిమైనింగ్ మనకు ఉన్నాయో అవన్నీ కూడా పైన వేసేసుకుని మనం మిక్సీలోకి వెళ్ళిపోతాం. సో ఓల్డ్ సాల్ట్ ఈసారి మిక్సీలోకి నేను మీరు చూస్తే ఉండొచ్చు సాయిల్ అనేది కూడా ఎక్కువ తీసుకున్నాను ఈసారి. సో మాన్యూస్ ఇవన్నీ కూడా సాయిల్ అనేది ఒక 50% సాయిల్ అయితే తీసుకున్నాను, మాన్యూర్ వచ్చేటప్పటికి 30% తీసుకున్నాను, అలాగే కోకో ప్యాంట్కి వచ్చి 20% తీసుకున్నాను అన్నమాట. సో దీనికి అడిషనల్గా నేమ్ పౌడర్ అనేది తీసుకున్నాను. సో పైన వెర్మి కంపోస్ట్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన సాయిల్ మిక్సింగ్లో ఏమేమి వేసారో చూసారు కదా. సో ఈ రకంగా ఈరోజు మన సాయిల్ మిక్సింగ్ కలుపుకోబోతున్నాం. సో ఒకసారి కలిపిస్తున్న తర్వాత మళ్ళీ మేము వస్తాను.
సో సాయిల్ అంతా కూడా మిక్స్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు ఏవైతే మనం కలుపుకున్న సాయిల్ ఉందో అంతా కూడా మనం టబ్స్లోకి ఫిల్ చేసేసుకుని రెడీగా పెట్టుకున్నాం. సో ఫిల్ చేసిన సాయిల్ టబ్స్లోకి చేసినప్పుడు మనం వెంటనే దాంట్లో డైరెక్ట్గా మనం ప్లాంట్ అనేది పెట్టకూడదు. ఏదైతే టబ్స్లో సాయిల్ని ఫిల్ చేసామో ఆ సాయిల్ని మనం తడిపేయాలి, బాగా తడిపేసి 2 or 3 డేస్ తర్వాత మనం ఏదైనా ప్లాంట్ కానీ సీడ్స్ కానీ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే సాయిల్లో డైరెక్ట్ సాయిల్ వేసినప్పుడు దాంట్లో వాటర్ వేసినప్పుడు చాలా బబుల్స్ వస్తూ ఉంటాయి. ఆ బబుల్స్ వల్ల ఇంకా సాయిల్ అనేది కింద దిగిపోతూ ఉంటుంది అన్నమాట. సో దాంట్లో ఏదైతే ఎయిర్ గ్యాప్స్ ఉంటాయి ఆ ఎయిర్ గ్యాప్స్లో ఏమైనా సీడ్స్ వేసినప్పుడు ఆటోమేటిక్గా ఎయిర్ గ్యాప్స్ అనేవి కూడా పూడిగిపోయి మనకి సీడ్స్ అనేది కూడా జర్మినేషన్ కాదు. అలాగే మనం మొక్క కూడా డైరెక్ట్గా పెట్టినా సరే అది త్వరగా అబ్జర్వ్ చేసుకుని ప్లాంట్ కోలుకోవడానికి చాలా టైం పడుతుంది అన్నమాట. ఒక్కోసారి ప్లాంట్ చనిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు కూడా అలా చేయకుండా ఒక 2-3 డేస్ వాటర్ బాగా పెట్టేసి ఒక 2 పక్కన పెట్టేసిన తర్వాతగా మనం సాయిల్ ప్లాంట్స్ కానీ సీడ్స్ కానీ వేసుకోవాలి. సో ఈ విధంగా మీరు అందరూ ఇప్పటి వరకు చేయకపోతే ఇలాగ ట్రై చేయండి. ఇది చాలా మెయిన్ టిప్ అన్నమాట ఇది. సో మీ అందరూ కూడా ఇలాగే అందరూ ఫాలో అవ్వండి. ఇంకా టెరెస్ గార్డెన్ ఇంకా ఎవరైనా ఇంకా స్టార్ట్ చేయకపోతే వాళ్ళందరూ కూడా చిన్నగా స్టార్ట్ చేయడం తో చిన్నగా గార్డెన్ స్టార్ట్ చేసి లీఫీ వెజిటేబుల్స్తో స్టార్ట్ చేయండి. ప్రస్తుత సిచ్యువేషన్ అందరూ కూడా చూస్తున్నాం కదా, ఈ కోవిడ్ వల్ల అసలు ఆహారం అనేది ఎలాంటి ఆహారం తినాలనేది కూడా సందేహంలో మనం అందరూ కూడా ఉన్నాం. సో మన ఫుడ్ మనమే గ్రో చేసుకుని తింటే ఆ హెల్తీనెస్ అంతా కూడా మనకే ఉంటుంది. కాబట్టి ఒక పక్క ఆరోగ్యం ఉంటుంది, ఒక పక్క ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, ఒక పక్క టెరెస్ గార్డెన్ మనమే ఓన్గా గ్రో చేసుకునే అనే సాటిస్ఫాక్షన్ కూడా మనకు ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఇప్పటికైనా స్టార్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. సో ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది చాలామంది డౌట్స్ ఉండొచ్చు. సో అలా డౌట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే మీ అందరి డౌట్స్ కూడా నేను క్లారిఫై చేయగలను. సో ఈ వీడియో అంతా ఈ వీడియో అందరికి కూడా చాలా హెల్ప్ఫుల్ అయ్యిందని చెప్పి ఆశిస్తున్నాను. హెల్ప్ అయితే కనుక ఈ కంటెంట్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. స్టే సేఫ్, స్టే హోమ్, హ్యావ్ ఎ నైస్ డే, హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.